खम्मम नगरंलोनी 18वा डिविजन लो मुग्गुल पोटीलु घनंगा जरिगायि। टीआरएस नायकुलु गोल्ल वेंकट आध्वर्यंलो ई मुग्गुल पोटीलु कोनसागायि। पेद्द संख्यलो हाजरैन महिळलु अंदमैन मुग्गुलु वेसि आकट्टुकुन्नारु। ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు సైతం అందించారు। గత కొంతకాలంగా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసినట్లు గోల్ల వెంకట తెలిపారు। ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు। సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి వాళ్ళకి వాళ్ళ శ్రమని గుర్తించి పార్టిసిపేషన్ కిట్స్ అన్నది అందిస్తున్నాము। అది ఒక అది పక్కన పెడితే ఈ ముగ్గుల పోటీ ముగ్గులు అన్నది ఎంత ఒక ట్రెడిషనల్ విషయం అన్నది మన అందరికీ తెలుసు। ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తాం? కళాత్మక స్కిల్ సెట్ అవన్నీ పక్కన పెడితే ముగ్గు అనేది ముగ్గులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది। ఏంటంటే దాంట్లో సున్నం సున్నం కలిపి చేస్తారు ముగ్గులు। ఆ ముగ్గులు వేస్తే ఏమంటే ఇంట్లోపలికి ఎటువంటి క్రిమినల్ అనేది లోపలికి రాదు। సో అంత అలాంటి ఒక ట్రెడిషనల్ సంక్రాంతి ఆ ఉత్సాహం సంక్రాంతికి అర్థం చెప్పినట్టు ఇక్కడ మహిళలు మహిళతో పాటు మన పురుషులు సోదరు సోదరులు అందరూ కార్యకర్తలు మా టిఆర్ఎస్ ప్రబంధనం కాకుండా టిఆర్ఎస్ కాదు మొత్తం కుటుంబం యొక్క ఈ డివిజన్ అంతా టిఆర్ఎస్ అన్నట్టు మా టిఆర్ఎస్ అన్నట్టు కనబడుతుంది అని చెప్పి వచ్చిన జడ్జెస్ అవాక్ అయిపోతున్నారు। కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క జడ్జెస్ గా మాట్లాడాలి। ఇప్పుడు మన చురా డైరెక్టర్ గారు కొన్ని పద్ధతులు రోజు వాటర్ ప్రతిరోజు రోజు విడిచి రోజు కాదు రోజు వస్తాయి మనకు కావాల్సినవి వాటర్। ఒకప్పుడు నాకు తెలుసు 2-3 సంవత్సరాల క్రితం ఒక అసెంబ్లీలో ఒక నాయకుడు ఏం చేశాడంటే ఆ నాయకుడు పార్టీలకు అతీతంగా ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు ఎందుకు మీరు మిషన్ భగీరథ నీళ్లు అంత దాన్ని ప్యూరిఫికేషన్ చేసి 100 లీటర్లు లేదా 1000 లీటర్లు అట్టిస్తున్నారు వాళ్ళకి ఇంట్లో వాడుకోవటానికి 100 లీటర్లు చాలుగా అని అని అడిగాడు। అప్పుడు కేసీఆర్ అన్నాడు బాబు నువ్వు అన్నది బాగానే ఉంది మరి నువ్వు 8 లీటర్లు వాడుతున్నావు మరి నువ్వు ఒక ఎమ్మెల్యే కదా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాదు ఆ నీళ్లతో అవసరం వచ్చింది వాళ్ళకున్న మంచి నీరు అనేది వాళ్ళ ఆరోగ్యానికి సూచిక ఆరోగ్యానికి సూచిక అంటే మామూలు వాళ్ళకి మంచి నీళ్ళు అనేది అందించడం అనేది చాలా ప్రాణవాయువు లాంటిది।